ராஜாநகரம் நியோஜகவர்கம் கோர்கொண்டம் மண்டலம் கோர்கொண்டா எம்டிஓ ஆபீஸ் நந்துயே பிரகிருதி விவசாயம் கோகவரம் சீதாநகரம் கோர்கொண்டம் மண்டலம் உள்ள பிரகிருதி விவசாய அதிகாரிகளோ பச்சிரொட்ட நவதானியால் சாகுபை அவகாஹன சதஸ்சு நிர்வகிச்சம் ஜரிந்தி. இக்காரியமோ டிபிஎம் பி தாதாராவு, ஏடிபிஎம் வல்லி, எம்டி மல்லிகார்ஜுனராவு, விஷ்ணு சக்கரம், எம்டி கௌதம், லட்சுமி நாராயண தைதர சிப்பந்தி பால்கொண்டாரு. ఒక 30 రకాల విత్తనాలు, దుంప జాతులు అన్ని ఉంటాయి. 100 రూపాయలు తలకాయకి 50,000 లేదంటే 100,000 అప్పు తీసుకుని మీకు కావాల్సినటువంటి విత్తనాలని ముందు రైతు దగ్గర సేకరించుకుని తర్వాత లేనివి 30 రకాల్లో లేనివి మన షాపుల దగ్గర తెచ్చుకొని మొలక కట్టుకుని 180% జర్మినేషన్ వచ్చేలాగా చూసుకుని ఇవన్నీ కూడా కలిపి మిక్స్ చేసుకుని కిట్ల రూపంలో ఒక కిట్ 13 కేజీల రూపంలో కట్టి ఆ రైతులకు ఇచ్చి ఆ రైతు దగ్గర కిట్టు 1,000 రూపాయలు పడినా 1,100 పడినా డబ్బులు తీసుకుని మళ్ళీ ఒక నెలలో ఈ సంఘాలకి వడ్డీతో సహా కట్టి ఈ రొటేషన్ పద్ధతిలో ఏ విధంగా సబ్సిడీల మీద రైతులు ఆధారపడకుండా భూములు బాగు చేసుకునే విధానంలో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది సార్. అందుకని సమాయత్వం అవుతున్నాం రాష్ట్రం అంతా, ప్రతి జిల్లాలో కూడా, ప్రతి మండలంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా, ఏపీసీఎన్ శాఖ అందరూ కూడా ఈ మార్చి ఏప్రిల్ మే మాసాల్లో ఈ కార్యక్రమం పచ్చిరొట్ట పైర్లు అనేటువంటి నవధాన్యాలు అనే కార్యక్రమం రైతుల్లో తీసుకెళ్తున్నాం సార్. దీనిలో భాగంగా ఏమిటి ప్రయోజనాలు ఈ బయోడైవర్సిటీ 30 రకాలు వేయడం వల్ల ఏంటి లాభాలని రైతులందరూ కూడా అడుగుతారు. అందులో భాగంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నా నమస్కారాలు సార్. ఒకటి, రేపు వచ్చేటటువంటి మీ 2వ పంట అయిపోయిన తర్వాత జనరల్గా సమయపు జీవిగా జరుగుతుంది సార్. మీ మీకు అలాగా మీకు వచ్చేటటువంటి పరిస్థితులు మీరు ఎలా వాడుకుంటారు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఆర్థిక లెవెల్లో మీరు ఇన్వెంటరీ పెట్టి గుమ్మడికాయలు ఎంత ఊపిన ఉండవదు అలాంటి చిన్నవి పనికి రాదు. చూడండి ఏమి దానికి ఎలా ఎలా పెడతాను మధ్యలో పెట్టాను రెండే పెడతాను రెండు విత్తనాలు మూడు తీసుకోమ్మా కొంచెం మూడు చేతులు లోపల కూడా వేయాలి కొద్దిగా చుట్టూ ఇలా ముందు చుట్టే మామూలు చుట్టూ చూడండి మధ్యలో ఉన్నాయి మళ్ళీ పైన మూడు మళ్ళీ ఇంకోటి మొక్క ఎండ చచ్చిపోతాం లేదా తెగులన్నీ వచ్చారు పూజ వచ్చారు అందుకని మన మూడు మూడు పర్పస్ అర్థమవుతుంది కదా. ఆ పక్కన కోడి కూడా గమనించండి ఇది ఇంకా లాస్ట్కి ఉండవుతుంది కదా అది చూడండి చపాతీ పిండి చేసి పులుకులు చేసుకోవాలి ఒక వంతు మట్టి ఒక రెండో వంతు ఘనజీవాలు చపాతీ పిండి తయారు చేసుకోవాలి చిన్న చిన్న పులుకుల్లా మొదలు చేసుకోవాలి.